వెల్కమ్ టు సుమన్ టీవీ. నంద్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు రామ్కో సిమెంట్కి సంబంధించి అంటే టీడీపీ హయాంలోనే ఇది అక్కడికి వచ్చింది అని చెప్పేసి టీడీపీ వారు చెప్పుకొస్తా ఉన్నారు, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు మేము తీసుకొని వచ్చామని చెప్పేసి వీరంటా ఉన్నారు. అసలు వివరాలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాలకి సంబంధించిన నాయకుల్ని అడిగి తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు కర్ర హర్షవర్ధన్ గారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 2500 కోట్ల పెట్టుబడితో ఇప్పుడు రామ్కో సిమెంట్స్ అయితే అక్కడ సిమెంట్ హబ్గా ఏర్పడబోతా ఉంది, అసలు దానికి సంబంధించి అంటే ముందుగా మనం నంద్యాల జిల్లాకు సంబంధించి అభివృద్ధి ఏ హయాంలో జరిగిందంటారు, అంటే చంద్రబాబు గారు చేశారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇది నంద్యాల జిల్లా ఏర్పడడం అనేది పరిపాలన సౌలభ్యం కోసం చాలా అంటే తక్కువ ఏరియా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న తన యొక్క ఈ వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకురావడం ఏమిటి, మన సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అయితేనేమి, ఈ జిల్లాలను విభజించి చిన్న జిల్లాలను తీసుకురావడం అయితే, ఎందుకంటే అధికారులకు ఏరియా తక్కువైనప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగి మన యొక్క అవసరాలకు తగినట్టు విధంగా పోవడానికి ఏదైనా కానీ యాక్షన్ తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. పెద్ద ఆయన పూజ్యులు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చి ఒక మంచి పని చేశారు, కానీ దానికంటే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఆయన గ్రామ వ్యవస్థను గ్రామ పరిపాలన వ్యవస్థను గాంధీజీ ఏదైతే కలలు కన్నాడో గ్రామ వ్యవస్థ తీసుకొచ్చి ఈనాడు సచివాలయ వ్యవస్థ అయితేనేమి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, తద్వారా ప్రభుత్వం అనుకున్న పనులను వెంటనే చేయడానికి ఎలాంటి మధ్యవర్తిత్వం కానీ లంచగొండితనం కానీ తగ్గించడానికి. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నంద్యాలను అభివృద్ధి చేసింది టీడీపీ అన్నది అది వాస్తవం అంటారా కాదా? నంద్యాల ఉప ఎన్నిక టైంలో ఆ రోజు ఓట్లు వేయించుకోవాలి కాబట్టి అధికారంలో చంద్రబాబు ఉన్నారు, ఆయన అన్ని ప్రలోభ పెట్టారు, దాని ప్రకారం చేశారు. దాంట్లో కొన్ని అన్యాయాలు కూడా చాలా జరిగిపోయినాయి. ఏం జరిగాయంటారు? ఇప్పుడు ఏదైతే వాళ్ళు బుల్డోజ్ పద్ధతిలో అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి చేసుకుంటా పోయినారు. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు వైడెనింగ్స్ లో అక్కడ ఉన్న ప్రాధాన్యతలను తీసేసినారు, ఇంకా ఏదో టిట్కో ఇళ్ళను తీసుకుని రావడానికి అక్కడ ఉన్న పాపం ఎస్ఆర్ఎస్ లో ఉన్న కొన్ని కుటుంబాలను బయటికి బలవంతంగా పంపించేసి అక్కడ ఇల్లు కట్టడానికి ఇవన్నీ ఆక్యుపై చేసినారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ది కెన్ టేక్ ఇట్, కానీ ఇవన్నీ అంత అర్జెంట్ గా తీసి వాళ్ళకు కూడా ప్రముఖంగా నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి వాళ్ళకు కొంచెం సౌకర్యం చూసి చేయాల్సిందే దాన్ని బుల్డోజ్ చేసేసుకున్నారు చంద్రబాబు గారు. ఏమంటే ఆ రోజు బై ఎలక్షన్స్ వాళ్ళు ఫస్ట్ ఫీలింగ్ పరిస్థితులలో వాళ్ళు చేతులైన కానీ అధికారుల దుర్యోధనం చేసి అలాడు ఓట్లు వేయించుకోలేదు. అవన్నీ చేస్తున్నాడు, ఈ రోడ్లు వేయడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి నంద్యాల పట్టణ వాసులు కూడా మనకి ఇంతకంటే జరగదు కాబట్టి బై ఎలక్షన్లలో ఓటు వేయడం ద్వారా ఏం ఒరిగేది పోయేది ఏం లేదు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం ఓటు వేసినా మళ్ళీ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కంపెనీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మనము సబ్జెక్ట్ లోకి వస్తే ఈ రామ్కో సిమెంట్ కి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు ఏది అంటే ఏ హయాంలో ఇది వచ్చిందంటే చంద్రబాబు గారి హయాంలోనే శంకుస్థాపన జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ సబ్జెక్టు మీతో తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి మీ నాన్నగారి హయాంలోనే ఫస్ట్ అల్ట్రాటెక్ సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ అయితే వచ్చింది అక్కడికి. సో ఇప్పుడు ఏంటి అప్పటి నుంచి మనం చూస్తే ఎట్లా ఉందంటే సిమెంట్ ఫ్యాక్టరీలకి అది హబ్గా మారింది, మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటి ఏం జరిగిందంట రామ్కో సిమెంట్కి సంబంధించి? ఇప్పుడు మా నాన్నగారి టైంలో అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ అంటే అప్పుడు ఎల్ఎన్టీగా ఉండేది, ఆ టైంలో ఆ యొక్క ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలతో కూడా ఫ్యాక్టరీకి అక్కడ ఉన్న రైతులకు అనుసంధానం చేసి మా ఫాదర్ చాలా కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ శాంతియుతమైన పరిష్కారాలు చేసి చాలా ఇదిగా ఉంది. నేను తర్వాత కూడా ఎల్ఎన్టీకి ఆయన ఎండిగా ఉన్న సిఎస్ రెడ్డి గారిని మళ్ళీ నేను మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా కలిసి మీ ఫాదర్ చాలా కృషి చేశారని ఆయన అప్రిషియేట్ చేశారు. మాకు ఇది కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఈ యొక్క రామ్కో సిమెంట్ ఏవైతే ఉందో రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని గురించి జరిగింది.
ముఖ్యంగా ఈ యొక్క రామ్కో సిమెంట్ అక్కడ ఏర్పడడానికి రాజశేఖర రెడ్డి గారు ముందు ఇది చేస్తే అక్కడ లోకల్ నాయకులుగా వీరభద్ర వెంకటరెడ్డి నిన్న ప్రారంభోత్సవంలో కూడా మాట్లాడారు. వీరభద్ర వెంకటరెడ్డి గారు చాలా కృషి చేశారు మా వైసీపీ నాయకులు. ఆయన కృషి చాలా ఉంది, ఎందుకంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు కానీ రైతులకు న్యాయం జరగడం కలిపి, కానీ పోయినసారి టీడీపీ గవర్నమెంట్ లో జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కొంచెం కృషి చేశారు. కాకపోతే ఈయన ఆ రైతులకు యాజమాన్యానికి ఫ్యాక్టరీ యాజమాన్యానికి సరైన అవగాహన కల్పించడంలో ఆయన విఫలమైన వాస్తవం. తర్వాత మళ్ళీ ఎర్రబొమ్మల వెంకటరెడ్డి ఆయన పెద్ద ఆయన ఉండి ఆ యొక్క సమస్యలను కూడా తీర్చడం ద్వారా సుగమ మార్గం సుగమమై ఫ్యాక్టరీ ముందుకు పోవడానికి ఆస్కారమైంది. దాంతో మా నాయకుడు ఎట్లయినా కానీ ముందు నుంచి వాళ్ళ నాన్నగారు చేసిన పనులైతేనేమి, ఏమున్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితేనేమి చాలా ముందుకు తీసుకుపోతున్నారు. అంతెందుకు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మా ప్రాంతం పుందు నది పైన జోరుతో రాసి అక్కడ రాజోని బండి దగ్గర రెండు ఆనకట్టలు తీసుకొని రావాలనే సంకల్పంతో ఆ రోజు టెండర్లు పిలవడం జరిగింది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే తర్వాత వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ దాన్ని నిరుత్సాహపడి దాన్ని బుటదాఖలు చేశారు. తర్వాత అదే పని మళ్ళీ చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగిస్తా ఉన్నాం. తద్వారా ఏమవుతా ఉందంటే కుందు నదికి ఇంతకుముందు చాలా ఈ వర్షాకాలంలో చాలా ఫ్లడ్లు వచ్చేట్టు ఈ కుందు నది ఇరువైపులా కుందులో నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకొని రైతులు ఎంతో మంది పొలాలు పండించుకునేవాళ్ళు. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే వరదలు వచ్చి పంటలన్నీ కొట్టుకుపోయేస్తాయి. ఈ రోజు ఆ పని కదా, ఈ రెండు రిజర్వాయర్లు తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కుందు నదిని వైడం చేస్తూ ఆ వైడం చేస్తే ఆ ఫ్లడ్ వాటర్ అనేది లిమిటెడ్ డెప్త్ తీసుకుంటూ వైడం చేస్తూ పోతా ఉన్నారు కాబట్టి ఆ వరదలు రావడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది. తద్వారా ఏమవుతుందంటే రైతులతో ఒక సేఫ్టీ ఉంటుంది, కింద ప్రాంతాల వారికి కూడా నీళ్లు అందించడానికి మాస్గా నీళ్లు అందించడానికి ఆస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక 30,000 రూపాయలు అయితే ఎకరానికి బీడు భూమికి కూడా ఇస్తామని చెప్పేసి నా మాట్లాడుతూ, సో దానికి సంబంధించి ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు కూడా కొన్ని ఏరియాలలో పంటలు పండని భూములు అయితే ఉన్నాయో అలాంటి రైతులకు ఇది ఒక శుభవార్త అని చెప్పచ్చా? కానీ ఏంటంటే దగ్గర దగ్గర 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు భూములు ఉన్నవారికి అయితే చూడాలి అని చెప్పేసి అన్నారు, మరి అంత ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఉందంటారా? ఇక్కడ ఇప్పుడు ఈ వేనాటి గడ్డ మీద మనకు కనిపించడం తక్కువే కానీ మనము ఇట్లా కొలిపుల్ల మండలం అయితేనేమి, ఔట్ మండలం అయితేనేమి, కొంచెం సంధ్యాల మండలంలో ఇక్కడ కొంచెం ఇవన్నీ ఈ ప్రాంతాలలో కొంచెం ఈ వ్యవసాయానికి తక్కువ పనికి వచ్చే భూములు చాలా ఉన్నాయి, వాటి ద్వారా చేసుకోవచ్చు. ఇది 1,500 ఎకరాలు 1,000 ఎకరాల కంటే యూనిట్స్ ఇంకా కొంచెం చిన్న సైజు మైక్రో అంటే నేను చెప్తా ఉన్నాను కానీ టెక్నికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు. దాన్ని తీసుకుంటే మనకు చాలా ఉపయోగపడతాయని చెప్పి 500 అట్లా తీసుకుంటే ఇలా ఎకర్స్ యూనిట్ గా తీసుకొని చేస్తే ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ఈ రోజు ఎకరాకు 30,000 ఇవ్వడం అనేది ఈ చాలా ఇప్పుడు మా యొక్క ఈ ప్రాంతంలో చెప్తాను, మిరప పండించడానికి ఎక్కువ గుత్తలు హైర్ చేసి తీసుకుంటారు, వాటికే 25,000 30,000 డబ్బులు ఎకరాకి ఇస్తారు గుత్తలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంట పండని భూములు నాశనం భూములు అయినా సరే ఇస్తే 30,000 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఇట్లా బిగ్ డీల్ అనమాట, రైతులకు పెద్ద అవసరం చెప్తారు. అంటే ఇంకొకటి దీంట్లో తగ్గించుకోవడం అంటే ఈ 1,000 1,500 ఎకరాల కంటే దానిని ఇంకా కొంచెం చిన్న సైజ్ చేసుకోవడం బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఒక 20 మంది రైతులు అట్లా ఏకమై చేసుకుంటే కానీ ఇటు అది కోనుగోలుగా ప్రచారమై ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇనిషియల్ గా ఏం చేయాలంటే ఇంకా కొంచెం చిన్న సైజ్ గా తీసుకుంటే బాగుంటుంది అనేది మా దాంట్లో వల్ల. కానీ నేను ఒక పాయింట్ అయితే రేజ్ చేయదలుచుకున్నాను, ఇప్పుడు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోనే మామూలుగా ఆన్లైన్ లో లేకుండా చేసినారు వాళ్ళు కానీ ఒక పార్టీ కానీ, వాళ్ళకి ఏం బాధ్యత ఉందని చెప్పేసి ఈ రోజు మా నాయకుడు ఎలా ఉన్నాడంటే ఆయన ఏదైతే నవరత్నాలు చేశాడో ఆ ప్రామిస్ లను 98.8% వరకు ఇంతవరకు పూర్తి చేయగలిగినాడు. అలాగే ఏదైతే లోకల్ గా ఉండే వాళ్ళకు అక్కడ ఏదైనా ఇండస్ట్రీ వస్తే అక్కడ ఉన్న వాళ్ళకు లోకల్ గా ఉన్న వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా వస్తున్నాడు. దానివల్ల
ఏమైతుందంటే మనకు ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే దాని దాని ఎకానమీ దాని ఇవన్నీ రొటేషన్ పెరగడం ద్వారా చుట్టుపక్కల మన వెనకబడిన ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అనేది మా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ మాకైతే మీ మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాను. మా ప్రాంతం ఇప్పుడు కోవెలకుంట్ల మండలం, సంజావరం మండలం, దొర్నిపాడ్ మండలం, ఉయ్యూరువాడ మండలం పేరుకే మంచి మండలాలు, మంచి పొలాలు ఉంటాయి, వర్షాధారిత పంటలు పండుతాయి, కానీ మాకు ఏ ఇండస్ట్రీ లేదు. మేము ఆధారపడాల్సింది ఒక వ్యవసాయం మీదనే ఆధారపడాలి. ఈ కాలంలో వ్యవసాయం మీద ఆధారపడి ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే మాకు కూడా ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఉంటే మా ప్రాంతానికి కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే పంటలు పండుతాయి, తర్వాత ఇటువంటి ఇండస్ట్రియలైజేషన్ అనేది కూడా అవసరం అనేది మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే మీ ముందుకి చెప్పదలుచుకున్నానన్న, పాండమిక్ టైంలో కరోనా టైంలో ఆ రోజు ఊరికనే పంచారని అన్నారు, డబ్బులు వాళ్ళకి ఊరికనే ఇచ్చారని అన్నారు. కానీ మన స్టేట్ ఎకానమిక్ గ్రోత్ అనేది దాన్ని ఒక బ్యాలెన్స్ గా తీసుకురావడానికి అదొక కారణం అని కూడా వేదావులు చెప్తా ఉన్నారు. అదొక నిదర్శనం కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలు. మేమైతే మాది మేము కొట్టుకుంటాము, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు మాట్లాడతారని చెప్తారు, కానీ మధ్యవర్తులు మేధావులు కూడా ఇటువంటి దానిని ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న స్టెప్స్ చాలా బాగున్నాయని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఒక అదే దుష్ట చతుష్టయమా ఎల్లో మీడియా ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అన్నది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మైనస్ అన్నది కూడా మనం చూసుకోవాల్సింది, కావాలనే అక్కడ ల్యాండ్స్ని తీసుకోవడం కోసమే ఆశ చూపుతున్నారు అని చెప్పేసి టీడీపీ వారు అంటా ఉన్నారు. సో ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది? ఇప్పుడు రాజధాని విషయంలో ఎంత వాళ్ళు ఎంత భూమి ఇచ్చేస్తారన్న, సిఆర్డి చట్టం కింద ఎంత భూమి ఇచ్చేస్తారు, కానీ ఈరోజు ఎంత మందిని పాడు చేశారు అంటే భూమిని చూపిస్తున్నారు, జనాలను బజార్లు ఎక్కిస్తున్నాడు. కొన్ని మా చంద్రబాబు చంద్రబాబు చేసిన రాజధాని విషయంలో ఎంతవరకు చేశాడనేది మన అందరి కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నాం. ఆ 5 ఇయర్స్ లో ఆయన ఏం చేయలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజధాని బట్టి పెళ్ళలేదు ఆయన. ప్రజలు ప్రజల సంక్షేమము వాళ్ళకి ఏమన్నా చేయగలిగినంత ఎంతవరకు బాధ్యతాయుతంగా చేయాలనే దృష్టితోనే ఆలోచన చేస్తామని తెలుపుతున్నాను. ఈ ఈ యొక్క ల్యాండ్ హోల్డింగ్ చేయడం ద్వారా వీరికి సంవత్సరం గుత్తాగా ఇవ్వడం ద్వారా అది ల్యాండ్ పుల్లింగ్ అంటే ఎట్లా అండి? వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తా ఉన్నాడు, బీడు భూములలో అంతరింతో రెవెన్యూ వచ్చే పరిస్థితులు తీసుకువస్తున్నాడు. దానికి రిఫార్మ్స్ అంటారు కానీ వాటిని ఈ రకంగా మాట్లాడితే ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకు పబ్లిక్ గా రాజధాని మీద 5 సంవత్సరాలు ఉంటాయంటే మనకి ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందో అక్కడ ఏదో గొడవ పెట్టుకొని ఆ ఓటుకు నోటు కేసు గొడవ పెట్టుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఉన్నాడా? ఆయన బెనిఫిట్, ఆయన వర్గీయ బెనిఫిట్, వాళ్ళ సమాజ వర్గం బెనిఫిట్ కోసమే ఆయనకునే విలువైన 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసేసి ఈరోజు ఎందుకు పనికి రాకుండా చేశాడు ఆ ప్రాంతాన్ని. ఈరోజు గవర్నమెంట్ మీద అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఆ రాజధాని గుదిబండలా తయారయ్యి దాన్ని ఎత్తుకొని తిరగాలంటే ఏ గవర్నమెంట్ కైనా భయమే. అటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు? ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు ఆ రాజధాని కట్టాలనే వానికే చిత్తశుద్ధి లేకుండా వాడు దిగిపోతే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని మీరు చేయలేదని మాట్లాడే ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నాను. మిగతా వాళ్ళకు ఇప్పుడు ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. అటువంటిప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ చెప్పేసినాడు, నాయన నాకు ఇది ఈ 9 నవరత్నాలు ఉన్నాయి నేను పట్టుకొని పోతాను, దాంట్లో సక్సెస్ఫుల్ గా చేసుకుంటా పోతా ఉన్నాడు. ఈరోజు ప్రజాదరణ కూడా ఆ రకంగా నేను దానికోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు విమర్శించడానికి ఏమి లేదు, ఏది పట్టుకుంటే అదే వాళ్ళు మాట్లాడారు. ఇది ల్యాండ్ పుల్లింగ్ ఎట్లే కాదు ఇది. ఓకే ఓకే సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక అంటే మీరు ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక రాయలసీమ వ్యక్తిగా, ఎందుకంటే మీ నాన్నగారి హయాం నుంచి కూడా ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తులు మీరు, సో ఎట్లా అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న అంటే ఈ రామ్కోకి సంబంధించి కావచ్చు ఇట్లాంటి అంటే రాయలసీమకి ఇది సరిపోతాయంటారా మీరు? అంటే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు 4 ఏళ్లలో 20,000 అని చెప్పడం ఇవన్నీ సరిపోతాయా, లేదంటే ఇంకా రాయలసీమకి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమంటారు? ఇంకా రాయలసీమకు చాలా అభివృద్ధి చేయాల్సినది చాలా ఉంది.
రెండో పాయింట్ ఈ మధ్య కనెక్టివిటీ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసినారు. రోడ్స్ పరంగా హైవేస్ చేయడంలో ఇప్పుడు మన మన ఇప్పుడు ఏమంటారు బనిగాన్పల్లి నుంచి బ్యాబ్లిన్ కూడా హైవే దీంట్లో తీసేస్తున్నారు. ఈ తిమ్మరాయపేట నుంచి మనకు మన దీనికి కూడా మన విజయవాడకి వెళ్ళడానికి కూడా దీన్ని కూడా హైవేస్ తీసుకొని చేస్తా ఉన్నారు. ఈ కనెక్టివిటీ అనేది ఎప్పుడు పెరుగుతుందో కల్చర్ అనేది కూడా ఆ రకంగానే డెవలప్ అవుతుంది, సివిలైజేషన్ పెరుగుతుంది, మొత్తం అంతా అన్ని విధాలుగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన రైతుల పరంగా అయితేనేమి రాయలసీమకు నీటిని ఇచ్చే విషయాలలో అయితే చిన్న విషయాన్ని కూడా ఈరోజు మీరు ఈరోజు ఏదన్నా చెప్పినా కానీ మనకు సంక్షేమ పథకాలను మెయిన్ గా తీసుకొని నాడు నేడు అయితేనేమి ఈరోజు పెన్షన్ పంపిణీ విషయాలలో అయితేనేమి విద్యా రంగానికి అయితేనేమి వైద్య రంగానికి అయితేనేమి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ చాలా బాధ్యతాయుతంగా చేస్తా ఉంది. వీటినన్నింటినీ కాదంటారు, ఇవన్నీ మన బాధ్యతలు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ గా మీరే చూస్తా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు లేకుండా నడిపే కాలం వచ్చింది. ఈ రోజు నాడు నేడు తీసుకురావడం ద్వారా పెరిగింది. ఇంకోటి పబ్లిక్ గానే తెలుస్తా ఉంది, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ద్వారా మనల్ని ప్రపంచానికి మనం కూడా పోటీ ఇవ్వగల వారం అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం ఆయన ఆలోచన తప్పంటారు, అవేం అనలేం మేడం. సో ఇవన్నీ ఈ దిశగా పోతా ఉన్నాయి. ఏదన్నా కానీ వెంటనే రిజల్ట్ రావాలంటే ఇటువంటి దానిలో వైద్య రంగంలో మీరే చూస్తా ఉన్నారు ఎంత అధ్వాన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలలో ఆసుపత్రులు ఉన్నాయి. గవర్నమెంట్ డాక్టర్స్ ఎక్కడో బయట ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు, అలా కాదు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం డాక్టర్స్ పొద్దున నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉంటున్నారు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు, సౌకర్యాలు కూడా మెరుగైన పరిస్థితులలో వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. సో ఇటువంటివన్నీ ప్రాధాన్యత అనమాట. ఇంకోటి అస్సలు విషయం మనము చర్చించడంలో చాలా అర్థవంతమైన ఇది ఉందని చెప్తా, ఈనాడు బడుగు బలహీన వర్గాల వరకు నేను ఈ ఈ స్టేట్మెంట్ అంతా ఇవ్వను, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ అనేకంటే ఈ ఎవరైతే ఎకనామిక్లీ లోవర్ లెవెల్ లో ఉన్నారో వాళ్ళకి ఈ రకమైన సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వాళ్ళని కొంచెం అప్లిఫ్ట్ సమాజంలో అప్లిఫ్ట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఆర్థిక పరమైన ఒక సెక్యూరిటీ కల్పించి వాళ్ళను వాళ్ళను ఈ అంటే మామూలుగా ఏమంటారు ఈ వాళ్ళలోని ఒక న్యూనతా భావాన్ని పోగొట్టి వాళ్ళు కూడా సమాజంలో మన మనుషుల్లాగా మనం అందరం బాగుండాలా, అందరు డెవలప్ అయ్యేలాగా ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంతో ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్న వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఇటువంటి భావాలు ఇది. సో ఈ ఆయన ఇంకొక స్టెప్ ముందుకే తీసుకొని వెళ్తున్నాడు కానీ ఈ రోజు సమాజంలో డౌన్ చేసుకుంటే మనం మూఢనమ్మకంగా యాడికి మూఢనమ్మకం ఉండాలనే ఉద్దేశం లేదు. చాలా ఎన్లైటెడ్ గా మన సొసైటీని కానీ మన రాష్ట్రాన్ని కానీ తీసుకోవడానికి కృషి చేస్తాం అన్నమాట. ఓకే సార్, మొత్తానికి రామ్కో అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇక్కడ స్టోన్ పడింది అంటారా? అవునా. ఓకే ఓకే సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాబోయే 4 ఏళ్లలో అక్కడ 20,000 ఉద్యోగాలు వస్తాయో రావు అయితే వేచి చూద్దాం, ఎందుకంటే ఇదంతా కూడా ప్రాసెస్డ్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఎంతవరకు ఇంకా అక్కడ ఇప్పుడు 2,500 కోట్ల రూపాయల అయితే పెట్టుబడి పెడతా ఉన్నారు, రాబోయే రోజుల్లో అది నిజంగానే సిమెంట్ ఫ్యాక్టరీ హబ్గా రాయలసీమ నంద్యాల జిల్లా ఉండబోతా ఉందన్నది అయితే వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.